రాజధానుల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీకి అలాగే ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఒక రకమైన షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారు. ఒకటి రాజధాని షిఫ్ట్ చేసేస్తే అక్కడి నుంచి అమరావతిని తరలించేస్తే రాయలసీమలో పెడతారా, లేదంటే కర్నూలులో పెడతారా, దొనకొండలో పెడతారా, ఇలాంటి ప్రచారాలు జరిగినాయి. అంతే తప్ప మూడు రాజధానులుగా విభజిస్తారు, మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చేసే దిశగా అన్ని ప్రాంతాల వారి మన్ననలు పొందుతారు అని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. దాంతో ఇప్పుడు ఊహించిన ఒక షాక్ అయితే తగిలింది తెలుగుదేశం పార్టీ అధినేతకు, అలాగే ఆ పార్టీ నేతలకు కూడా. ప్లస్ ఇదే టైంలో ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు స్వాగతించడం, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రెండు ఆలోచించుకుంటే, ఎప్పుడైతే వైజాగ్లో పరిపాలన సంబంధించి పరిపాలన విభాగానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అక్కడ కేటాయిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. అదే టైంలో విశాఖ ప్రాంతానికి చెందిన ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే పరిపాలన విభాగం అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా వైజాగ్లో ఉండడం ఆసామాషి వ్యవహారం కాదు, మొత్తం అందరూ అక్కడికే వెళ్ళాలి. వైజాగ్ చాలా ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది, మరింతగా అభివృద్ధి చెందుతుంది, అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తుంది ఆ ప్రాంతం అంతా కూడా. సో ఇలాంటి టైంలో ఇక్కడ రాజధాని అమరావతిని, అమరావతిలో ఒక రాజధాని ఉన్న పరిపాలనా విభాగం అనేది మెయిన్ కాబట్టి అది ఆ పార్టీ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నేతలు కానీ గతంలో రైతుల ప్రభుత్వం తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల నుంచి సేకరించిన భూమికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలకు సంబంధించిన బినామీలు ఎవరైతే అక్కడ ల్యాండ్స్ తీసుకున్నారు అనే ఒక అభియోగం, ఒక ఆరోపణ అయితే ఉందో, ఆ ఆరోపణని అది ఆరోపణే అయితే వాళ్ళు అంత ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది ఆరోపణ కాదు వాస్తవం అయితే ఖచ్చితంగా వాళ్ళకు ఒక పెయిన్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఆశలతో రేపొద్దున రాజధాని ఇక్కడే కంటిన్యూ అయితే ల్యాండ్ రేట్ పెరిగిపోతుందనో, లేదంటే వాళ్ళు మరింతగా ఆదాయం అక్కడ సమకూర్చుకునే ఒక ఛాన్స్ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ భూములు కొనుగోలు చేశారు అనేది ప్రశ్న నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఒకవేళ అది నిజం కాదు అనుకుంటే ఎక్కడున్న వాళ్ళకి నష్టం ఏంటి? మొత్తం ఒక రకంగా వీళ్ళు అందులో నిర్మాణాత్మకంగా, అంటే ఒక నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వాలి. ఒకవేళ వైజాగ్లో ఉంటే పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉంటే పరిస్థితి ఏంటి, లేదంటే లెజిస్లేచర్ అక్కడ పెట్టండి, లేదంటే లెజిస్లేచరు ఎగ్జిక్యూటివ్ రెండు ఒక చోటు పెడదాం, ఇక్కడ ఇంకోటి పెట్టండి, ఇట్లా ఏమైనా ఇవ్వాలి తప్ప మొత్తం మూడు చోట్ల పెట్టడమే తప్పు అనేయడం, వేరే ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారా అనే ఒక సంకేతం ప్రజలకు వెళ్తుంది. ఇదే టైంలో జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పెట్టడం అనేది ఒక వాళ్ళకి పరిపాటే. ఎందుకంటే ఏ ప్రతిపక్షము అధికార పక్షం నిర్ణయాన్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేయదు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది, అందులో లోపాలను ఎత్తి చూపిస్తుంది, తప్పులను ప్రజలకు చూపించడం వాళ్ళ ధ్యేయం కాబట్టి ఆ రకంగా ముందుకెళ్తుంది. ఓకే, అది వాళ్ళ కర్తవ్యం, వాళ్ళు బాగానే చేస్తున్నారు. కాకపోతే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు వైజాగ్లో వద్దు అంటే ఆ ఉత్తరాంధ్ర ప్రజల నుంచి వ్యతిరేకత రాదా తెలుగుదేశం పార్టీ మీద? కర్నూలులో జ్యుడిషియరీ క్యాపిటల్ వద్దు అంటే రాయలసీమ ప్రాంతం నుంచి వ్యతిరేకత రాదా? ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక రకంగా ఇది నిజంగా ఇది పెద్ద చేసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ నేతలకు ఆ పార్టీ బలోపేతం అవ్వాలని ఇప్పటికే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి టైంలో ఒక దెబ్బ పడే అవకాశం ఉంటుందా లేదా అనేది ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మొత్తానికి జగన్ గారు తీసుకున్న నిర్ణయం ప్రజలు స్వాగతించాలి మెయిన్. ప్రజలు ఓకే చెప్తే ఇంకా ఎవరు ఏమనుకున్నా, ఏ పార్టీ ఎలాంటి నెగిటివ్ ప్రాపగండ్ ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేసినా దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో, స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.